ఈరోజు వైసీపీలో గతంలో ఒకప్పుడు సోషల్ మీడియాలో ప్రధాన వ్యక్తిగా పనిచేసినటువంటి అజయ్ అమృత్ మనతో ఉన్నారు అయితే అజయ్ అమృత్ అంటే మీ అందరికీ తెలియకపోవచ్చు కానీ సోషల్ మీడియాలో ఒకప్పుడు కె గౌతమి అనే ఒక అకౌంట్ ద్వారా చాలా ప్రభావవంతంగా పనిచేశారు వైసీపీకి అది చాలా పెద్ద ఎసెట్ అయింది సో ఈరోజు ఆయన కొంత వైసీపీ మీద అసహనం వ్యక్తం చేసి బయటకు వచ్చారు ఈ నేపథ్యంలో ఆయన మన స్టూడియోలో ఉన్నారు అసలు ఆ రోజుల్లో వైసీపీ ఎటువంటి ప్రచారం చేసింది అందులో ఈయన పాత్ర ఏ వరకు ఉందనేది ఒకసారి ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అండి మాకు తెలిసినంతవరకు ఒకప్పుడు వైసీపీలో సోషల్ మీడియాలో కీలక రోల్ ప్లే చేశారు వన్ ఆఫ్ ద పిల్లర్ అనుకోవచ్చు సో ఇప్పుడు కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మీరు పై పొజిషన్లో ఉండాలి ఎందుకంటే అప్పుడు అంత వర్క్ చేశారు కాబట్టి కానీ ఇప్పుడు నాకు నష్టం జరిగిందని బయటకు వచ్చేశారు సో ఎందుకు అసలు బయటకు రావడానికి కారణం ఏంటి మెయిన్గా నాకు జరిగిన నష్టం గురించి కాకుండా రాష్ట్రానికి జరుగుతున్న కష్టం గురించి చూసి నేను బయటకు వచ్చేసాను జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఎందుకు అంత అభిమానించాము అంటే కేవలం వాళ్ళ నాన్నగారిని చూసి వాళ్ళ నాన్నగారి లాగా పరిపాలిస్తాను నేను రాజన్ రాజ్యం తీసుకొస్తానంటే నమ్మేము ఆయనలాగా పరిపాలిస్తాడని చెప్పి ఇంకా చూసి ఆయనలో ఉన్న ఘట్స్ అన్ని నిజమే అనుకుని నమ్మేము తర్వాత గెలిచిన తర్వాత ఆయన చేసే పాలనకి రాజశేఖర రెడ్డి గారి పాలనకి ఏమాత్రం పొందడం లేదు అసలు యాక్చువల్గా మేము కోరుకున్న నైన్ బేసిక్గా నేనైతే టూ థౌసండ్ ఫోర్టీన్ బిఫోర్ రాష్ట్రం విడిపోకముందు సమయ కేంద్రం కోసం చాలా నేను ఫేస్బుక్లో కానీ బయట కానీ ఉద్యమాలు కూడా కొన్నిసార్లు వాటిస్పేట్ చేశాను ఫేస్బుక్లో కూడా చాలా వరకు పోరాడాను అందులో సమయ కేంద్ర ఉద్యమం చేస్తున్నప్పుడు మమ్మల్ని తెలంగాణ వాదులు చాలా దారుణంగా తిట్టేవాళ్ళు ఇక్కడ మా దగ్గర దూసుకున్నారని దొంగనా కొడుకులు బూతులు చాలా బూతులే వాడేవాళ్ళు ఈవెన్ కేసీఆర్ గారు కేసీఆర్ గారు కూడా చాలా బూతులే వాడేవాళ్ళు మన బిర్యానీని ఎట్లా ఎట్లా మాట్లాడే అన్నీ తెలిసిందే మీకు మనల్ని రా శ్రీలంక వాళ్ళతో పోల్చి రావణులు రాక్షసులు అంటాం ఇలా మాట్లాడి విడిపోయిన తర్వాత మనం ఏంటంటే ఒక భావోద్వారికి లోనే ఎందుకంటే ఒక హైదరాబాద్ అనే ఒక గొప్ప రాజధానితో మనం ఎమోషనల్గా అటాచ్ అయ్యాము ఎందుకంటే ప్రతి ఊరిలో కొంతమంది హైదరాబాద్లో ఉంటారు ప్రతి ఊరికి సంబంధించిన వాళ్ళు ప్రతి గ్రామం సంబంధించిన ఏపీలో వాళ్ళు పిల్లలు కానీ బంధువులు కానీ ఎవరైనా కానీ సో అందరూ హైదరాబాద్తో అంత అటాచ్మెంట్ నేను కూడా హైదరాబాద్తో అటాచ్మెంట్ ఉన్నాడు టూ థౌసండ్ ఎయిటీన్లో నా ఎయిట్లో నా బీ కోర్స్ అయిపోయిన తర్వాత జాబ్ కోసం ఇక్కడ వచ్చే తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేశాను సో ఇలాంటి రాజధాని విడిపోతుంటే మన నుంచి దూరం అయిపోతుంటే నేను చాలా ఇమోషనల్గా ఫీల్ అయ్యాను సో విడిపోయిన తర్వాత వాళ్ళు ఏంటంటే మమ్మ మనల్ని చాలా అవమానకరంగా మాట్లాడారు కాబట్టి మనం విడిపోయినందుకు వాళ్ళు బాధపడాలి ఎందుకు బాధపడాలి అరే వీళ్ళతో విడిపోయి మనం తప్పు చేసాము వాళ్ళు చూడండి ఎంత మంచి రాజాన్ని కట్టుకున్నారు వాళ్ళు ఎంత బాగున్నారు ఎంత అభివృద్ధి చెందుతున్నారు అని ఒక వాళ్ళు పశ్చాత్తాపం చెందాలి మనల్ని తిట్టినందుకు మనతో విడిపోయినందుకు అనేది మనలో ఆ భావోద్వేగం అనేది వచ్చింది వచ్చింది కాబట్టి అప్పుడు వరకు చంద్రబాబు నాయుడు గారు బై ఎలక్షన్లో కానీ అంతకుముందు తెలంగాణ దానివల్ల ఉద్యమం వల్ల సమయ కేంద్రం వల్ల టీడీపీ చాలా వరకు కొలాప్స్ అయిపోయింది ఇంకా లేవటం అది గెలవటం అనేది ఇంపాసిబుల్ అనుకున్న టైంలో ఈ భావోద్వే భావోద్వేగం ఏదైతే ఉందో మనకు గొప్ప రాజధాని కావాలి మనం ఏంటో నిరూపించుకోవాలి మనం గట్టిగా నిలబడాలి అనే ఆ తపన ఏదైతే ఉందో ఆ తపనే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ సీఎం చేయడానికి కారణమైంది యాభై రెండు చోట్ల బై ఎలక్షన్ జరిగింది టూ థౌజండ్ నైన్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు అందులో ఒక చోట కూడా టీడీపీ గెలవలేదు ఇంకా కొన్ని చోట్ల అయితే ఇరవై అయితే డిపాజిట్ రాలా రామచంద్రాపురం లాంటి నియోజకవర్గం అయితే కేవలం ఐదు వేల ఓట్లు వచ్చినాయి అంత దారుణమైన పరిస్థితికి పడిపోయిన తెలుగుదేశం పార్టీ ఎందుకు గెలిచింది అంటే ఆ ఎమోషన్ మనకు గొప్ప రాజధాని కావాలి అనేది దాన్ని అంత కోరుకున్నారు అందులో ఆ వేలు కొంతవరకు చంద్రబాబు గారు సక్సెస్ అయ్యారు అంటే ఇంకా ఇప్పుడు గెలుచుంటే మళ్ళీ గెలుచుంటే రాజధాని అనేది పూర్తయిపోయేది ఇంకా మనం ఇంకా ఒక సంప సృష్టించుకునే పనిలో కానీ ఇక పక్క రాజధానులతో కాంపి కాంపిటీషన్ వాళ్ళకి వెళ్ళే కంపెనీస్ మనం తీసుకురావటం ఇలాంటి వాటిల్లో మనం పోటీ పడుతుండేవాళ్ళం ఇప్పుడు అలాంటిది లేదు కదా సో ఇక్కడ ఏంటంటే మనకి రాజధాని విషయంలో కొంతవరకు చంద్రబాబు గారు సక్సెస్ అయ్యారు మేమేం అంటే ఆయన కష్టాన్ని మేము చాలా వరకు సోషల్ మీడియా ద్వారా చులకన చేసాం ఎట్లా అంటే ఆయన పాపం అంత వయసులో కూడా స్పెషల్ ఫ్లైట్ వేసుకొని అటు శ్రీక శ్రీలంక వెళ్ళేవాళ్ళు టోక్యో వెళ్ళేవాళ్ళు తర్వాత ఇంగ్లాండ్ వెళ్ళేవాళ్ళు రష్యా వెళ్ళేవాళ్ళు ఇట్లా అన్ని తిరిగి ఏ రాజధాని అయితే బాగుంటుంది అని స్టడీ చేసేవాళ్ళు మేమేం వాళ్ళం ఈ స్పెషల్ ఫ్లైట్ వేసుకొని తిరగడానికి వెళ్ళినప్పుడు అదే ప్రాసెస్లో కొన్ని కంపెనీస్ కూడా తీసుకురావడానికి అక్కడ ఉన్న మెయిన్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటే మన రాష్ట్రంలో నెలకొల్పడానికి వాళ్ళతో చర్చి జరిపేవాళ్ళు కట్ బట్ మేము ఆయన కష్టాన్ని ఎలా చురకం చేసేవాళ్ళు అంటే మాకు అప్పుడు కొంత ఎలాగా స్టాఫ్ అందించారంటే ఆయనకి సింగ్ ఈ స్విట్జర్లాండ్లో స్విస్ బ్యాంక్లో చాలా నల్లధనం ఉంది దాచుకోవటానికి వెళ్తున్నాడు ఇక్కడ దోచుకున్నదంతా దాచుకోట స్పెషల్ ఫ్లైట్లో వేసుకెళ్తున్నాడు అనేది ఒకటైతే ఇంకోటి ఏంటంటే ఇక ఇట్లా తిరిగి ఆ స్పెషల్ ఫ్లైట్ల ద్వారా తిరిగి ఆయన ధనం అంతా రాష్ట్ర ధనాన్ని అంతా వృధా చేస్తున్నాడని చెప్పేసి ఇలాగ ఆయన కష్టాన్ని చాలా వరకు తక్కువ చేసి మాట్లాడాను అంటే ఇది మీకు వచ్చేదా ఇలా మాట్లాడమని వచ్చేది అంటే నాకైతే నిజంగా తెలీదు నేనైతే ఎప్పుడు ఫ్రెష్ కంటెంట్ కోసం ఎప్పుడు పాగలేడు నా వరకు ఏ సమస్య వస్తుందో దాన్ని బలంగా నేను జనాల్లో తీసుకెళ్ళేవాడిని ఫిన్ కేసు అది నాకు నిజమనిపించిందంటే దాని బలంగా తీసుకెళ్ళి నా స్టైల్లో ఇంకా కొంచెం మంచిగా కంటెంట్ యాడ్ చేసి కొంచెం నేను సినిమా ఇండస్ట్రీలో పనిచేసిన వాడు కాబట్టి కొంచెం క్రియేటివిటీ యాడ్ చేసి దానికి ఫన్ కోడ్ యాడ్ చేసి అలా తీసుకెళ్ళడం వల్ల అది బాగా పాపులర్ అయ్యేది నాకైతే పర్సనల్గా ఇది ఇలా చెయ్యి ఇలా పుష్ ఇలా పోస్టులు పెట్టాను నాకు ఎవడో చెప్పాల నా వరకు ఏదైతే సమస్యలు వస్తాయో దాన్ని మాత్రం నేను గట్టిగా తీసుకెళ్ళేవాడిని ఆ విధంగా అన్ని నేను పాపులర్ అయినే కానీ ఇప్పటికీ ఇవి చెప్తున్నా కదా ఇప్పుడు సింగపూర్లో ఆయన స్విస్ బ్యాంక్ లో డబ్బు ఉందనేది అది రాజకీయ నాయకులు కల్పించిన మాట అంటే జగన్ గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ యాక్చువల్గా ఆయనకి సింగపూర్లో హోటల్ ఉంది కానీ కూడా అన్నారు కదా అవును సింగపూర్లో ఇప్పుడు ఎవరో దాని గురించి ఆయన సవాల్ చేశారు రాసిద్ రాసి చేస్తాను ఇంకోటి ఏంటంటే మరీ దారుణంగా ఆయన బ్లూ ఫిల్మ్ చూసేవాళ్ళ అనేసి కొన్ని పేపర్ క్లిప్పింగ్స్ కూడా అప్పట్లో లాగా క్రియేట్ చేసి ప్రచారం చేసినవి కూడా ఉన్నాయి సో వాస్తవాలు కాదు వాస్తవాలు కాదు అదేంటంటే ఇప్పుడు దీని గురించి చెప్తున్నా ఒక టీం ఉండేది మాకు తెలియకుండా అది ఎవరనేది మాకు తెలియదు సో మీకు కూడా మాకు తెలవాలి ఏం చేస్తారంటే వాళ్ళు సేమ్ న్యూస్ లో వచ్చిన క్లిప్ లాగా ఆ ఫాంట్ గానీ ఆ ఇమేజ్ గానీ పాత ఫొటోస్ తీసుకొచ్చి అలాగే ఒక న్యూస్ లాగా క్లిప్ లాగా క్రియేట్ చేసి ఆ టైంలో లో వచ్చిన న్యూస్ పేపర్ అన్నట్టు ఇది వేరే ఏ స్టేట్ లోనో కంట్రీలోనో వచ్చి వచ్చింది అన్నట్టు దాన్ని క్రియేట్ చేసి మాకు వదిలేవాళ్ళు ఫేస్బుక్ వాట్సాప్ గ్రూపుల్లో దాన్ని తీసుకుని పోస్టులు అది తెలియదు నాకు తెలియదు అంటే మేము అప్పుడు పాత చూస్తామే దాన్ని ఎలా ఉండేది ఓకే ఆ టైంలో నైన్టీన్ ఎయిటీస్లో లో లో వచ్చిన న్యూస్ చంద్రబాబు నాయుడు గారి మీద ఓకే ఈయన ఇలాంటి వ్యక్తి ఆ సింగపూర్ హోటల్లో ఈ బ్లూ ఫిల్మ్స్ చూసారు ఆయనకి హోటల్ ఉంది ఇట్లా నరదాన దాసుకున్నాడు ఇవన్నీ ఫ్యాబ్రికేటెడ్ వాళ్ళు తయారు చేసినవి ఎడిట్ చేసినవి చాలా పకడ్బందీగా ఒక టీం అయితే పనిచేసేది ఈ ఫేక్ కంటెంట్ ఇవ్వడానికి ఓకే ఈవెన్ ఆ వరకు రీచ్ అయితే మాత్రం దాన్ని బలంగా పుష్ చేసేవాడిని పబ్లిక్లోకి నా కొంచెం క్రియేటివిటీ యాడ్ చేసి దానికి ఫన్ యాడ్ చేసి ఇలా సో అది బాగా సక్సెస్ అయింది నేనేంటంటే నాకు తెలియకుండా చేసింది అనమాట ఇప్పుడు అప్పుడు వచ్చిన న్యూస్ పేపర్ అది నాకు ఇది ఫేక్ అని సోషల్ మీడియా టీడీపీ సోషల్ మీడియా కూడా ప్రూవ్ చేయలేదు ఒకవేళ ప్రూవ్ ఉంటే నేను ఒక మంచి నాయకుడి మీద అనవసరంగా గురచాలనేది నేను అనుకోను కదా సో ఆయన మీద ఇంకా ఇవే కాదు చాలా చాలా రకాల దుష్ప్రచారాలు చేశారు అప్పుడు చూస్తే నాకు నేను ఎట్లా నమ్మిన అనిపిస్తుంది అందులో ఏంటంటే ఆయన జయప్రతా గారి క్యారెక్టర్ ఎంత అసాసినేట్ చేశారో మీకు చెప్పొచ్చు ఆయన సీఎం అవడానికి ఆమెని వాడుకున్నారని చెప్పేసి అది బయట చెప్పడానికి కూడా బాగోదు జడ్జిల్ని కొన్నారని చెప్పేసి అప్పుడు మీకు ఏం కాదు మీకు తెలిసిన బట్ వీటిని ఏంటంటే సరైన ఎక్స్ప్లనేషన్ టీడీపీ సోషల్ మీడియా నుంచి రాకపోవటం వల్ల అది జరిగింది అలా కాదు ఇది ఇది అని మాకు చెప్పు అంటే మేము రియలైజ్ అయ్యేవాళ్ళం కదా ఆ మాటలు వెనక్కి తీసుకునేవాళ్ళం మేబీ అసలు అనవసరం మంచి నాయకుడి మీద మేము బుర్ర చల్లుతున్నాం అని రిలీజ్ అయ్యి నేను ఆ పోరాటం నుంచి తప్పుకునేవాడిని మంచి నాయకుడి మీద మేము నయాన్ని కాదు ఇప్పటికీ సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళు కూడా జగన్ అని మంచివాడు అని నమ్ముతున్నారు కాబట్టి పనిచేస్తున్నారు చెడ్డవాడు అంటే ఎవరు చేయరు ఇప్పుడు ఇప్పుడు ఆయన రెడ్డి గారిని ఆయన మాట జరిగింది ఆయన ఏదో జరిగింది ఫ్యామిలీ ఇష్యూస్ అని నమ్ముతున్నారు ఒక ఫిఫ్టీన్ కేస్ జగన్ గారి చంపించారని ఖచ్చితంగా వాళ్ళు రసహించుకొని బయటకు వచ్చారు సో నమ్ముతున్నారు ఇది ఆయనకి లేదని సార్ వాళ్ళు ప్రూవ్ అయితే ఖచ్చితంగా వాళ్ళు బయటకు వచ్చారు అట్లాగా మేము కూడా ఏంటంటే అలా తెలియకుండా నేను చేసిన పొరపాటు అది నాకు అది ఏంటంటే నాకు నేను నా మెయిన్గా నా వల్ల జరిగిన డ్యామేజ్ ఎట్లా అంటే కొంచెం క్రియేటివిటీ ఆ ఫన్ అనేది యాడ్ చేయడం వల్ల నా పోస్టులు బాగా వెళ్ళాయి ట్రోలింగ్లో కానీ లేకపోతే కంటెంట్ పరంగా కానీ కౌంటర్స్ ఇవ్వడంలో కానీ ఆ కౌంటర్స్ అయితే జమ తిరిగేలా అట్లు ఉండేవి చాలామంది చెప్తారు ఇప్పటికీ ఫోన్ చేసి అన్న నీ మీడియాలో పోస్టులు చూస్తే బేపత్సమైన ఫన్ కూడా ఉండేది అనమాట యాక్చువల్గా ఏంటంటే అప్పుడు సోషల్ మీడియా అంటే అంటే పొలిటికల్ సోషల్ మీడియా అంటే మీ ఎంతవరకు అక్కడ గొడవలు ఉంటాయి ఇప్పుడు టీవీ డిబేట్ పెడితే అరుచుకుంటూ ఉంటారు ఏ ఇంటి ఏంటి అరుపులు అన్నట్టు అందులో ఏంటి నువ్వు అంత దోచుకున్నావు ఎంత దోచుకున్నావు అది ఇలాంటివి ఉంటాయి కుల మాతాల గురించి గొడవలు ఎవరు ఇవి ఇంట్రెస్ట్ టాపిక్ కాదు జనాలకి పబ్లిక్ ఎలాంటి ఎంటర్టైన్మెంట్ కావాలి సోషల్ మీడియాలో యాక్చువల్గా ఎందుకు అందుకనే సినిమా పేజెస్ కానీ సినిమా హీరో పేజెస్ ఎక్కువ ఫాలో అవుతారు బట్ వీటిని మేము ఎందుకు ఎక్కువ మంది ఇటు వైపు టర్న్ అయ్యారంటే రెండు వేల పద్నాలుగు వరకు లేని సోషల్ మీడియా ఎందుకు బాగా అయిపోయిందంటే మేము దానికి బాగా ఫన్ యాడ్ చేసాం ఒక ఫన్ వేలో జనంలోకి అట్ని తీసుకుని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ నవద నిర్మాణ దీక్షని బెన్ సర్కిల్లో పెడతారు ఆ దీక్ష వీళ్ళు ఏం చేసేవాళ్ళు మాకేం చేసేవాళ్ళు జనం వచ్చేవాళ్ళు సి ఆ మీటింగ్ జరగకముందు ముందు కాలి కుర్చీలు ఫోటోలు తీసుకొచ్చి మాకు పెట్టేవాళ్ళు జనం అది మీటింగ్ ఫెయిల్ అయింది జనం ఎవరు రాకని లేదా అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత ఈ పెట్టి మేమేం చేసేవాళ్ళం దీన్ని నా స్టైల్ నేను దాన్ని ఒక అట్ట ఫెయిల్ అయిందంటే అది పెద్ద న్యూస్ ఏం కాదు జనం రాలేదంటే మేమేం చేస్తామంటే చంద్రనాయుడు సభకి ఫోటో అదేమో ఖాళీగా కుర్చీలో ఉన్న ఉంటుంది బట్ దాంట్లో కంటెంట్ పైన మ్యాటర్ ఏముంటుంది అంటే భారీగా తరలి వచ్చిన జనం తొక్కిసలాట జరిగి ఈ మంది మృతి ఇలాగ ఫన్గా ఎటకారంగా ఎటకారంగా సో ఇదేంటంటే ఒక చిన్న అది ఫెయిల్ అయింది దాన్ని ఇంకా బాగా ఎటకారంగా తీసుకెళ్లేసరికి మంచి నవ్వు కామెడీ అట్లా చాలా ఉన్నాయి జస్ట్ జనరల్ చెప్తున్నా ఇలా తీసుకెళ్లడం వల్ల అవి బాగా సక్సెస్ అయినాయి క్లిక్ అయినాయి బాగా వీటికి ఇవి కూడా చాలా మంది కాపీ పేస్ట్ చేసేవాళ్ళు వాళ్ళకి కూడా లైక్స్ లాఫింగ్ రియాక్షన్స్ వచ్చేసరికి ఈ లైక్స్ అనేవి ఎడక్షన్ యాక్చువల్ గా ఫేస్బుక్ లో కానీ ఇప్పుడు పోస్ట్ కి నువ్వు లైక్స్ వచ్చిన ఓకే యాక్చువల్ గా వాడు పెట్టింది కాదు పోస్ట్ నా దగ్గర నుంచి కాపీ చేసింది వాడికి ఏంటంటే లైక్స్ వచ్చి కాంప్లిమెంట్స్ కూడా వచ్చేసరికి బాగా రాసే విజయ్ అని చెప్పేసి అన్న పోటీడంటే ఓ అది యాక్చువల్ గా రాసింది సమ్మోహన్ నేను కాబట్టి నా పోస్ట్ కాబట్టి ఏంటంటే ఓకే ఆడు వచ్చిన పోగొట్టు తిందుకు పోగొట్టుకోవాలి అని అట్లా లైక్స్ వచ్చేసరికి వాటికి అడిక్ట్ అయిపోయి అట్లా సోషల్ మీడియాలో కంటెంట్ అనేది స్ప్రెడ్ అయిపోయింది చాలా వరకు మెయిన్గా ఏంటంటే అంతకుముందు నేను గౌతమ్ మీడియాతో రాకముందు కూడా ఇది ఎలా ఉండేది అంటే వైసీపీ సోషల్ మీడియా ఒక చిందర ఉండేది సపోజ్ ఒక పర్సన్ ఏదో మంచి పోస్ట్ రాశాడు ఆ కాపీ చేసి నా గౌతమ్ మీడియాలో నేను పోస్ట్ చేస్తే అరే సిగ్లేదురా నీకు అసలు నాకు పుట్టిన పిల్లవాడు నీకు అని చెప్పుకుంటున్నావు అంటే క్రెడిట్ పేరు కింద ఇవ్వకుండా కాపీ కాపీవేట్ చేస్తావు కదా పేరు కష్టం నా కష్టం నువ్వు కష్టం అని ఎట్ట చెప్పుకుంటావు పేరు వేయకుండా అని చాలా బూతుల్లాగా మాట్లాడేవాళ్ళు నేను వచ్చిన తర్వాత ఏం చేసానంటే ఎలాగైనా జగన్ గారిని గెలిపించాలి అంటే మన వాయిస్ మనం ఏమైతే మంచి చెప్తున్నామో మేము మంచిగా నమ్మాం మేమైతే ఏదైతే చెప్తున్నామో అది జనాలకి రీచ్ అవ్వాలి సో నాకు పేరు అవసరం మీరు కాపీవేట్ చేసుకోండి అని చెప్పేసి అందరికి రీచ్ ఇచ్చేసారు సో అది ఫేక్ ఐడి కదా ఒక ఆథెంటికేషన్ ఏం లేదు ప్రతి ఒక్క దానిలో వచ్చి కంటెంట్ కాపీ పేస్ట్ చేసుకునేవాళ్ళు వేసుకునేవాళ్ళు ఆవి లైక్స్ వచ్చి మంచి పొగడతలు వచ్చి అలా విధంగా సోషల్ మీడియా మెయిన్ సక్సెస్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది మీరు ఇంత విష ప్రచారం చేశారు కదా మరి నాడు ఎప్పుడు మీ మీద కేసులని కానీ లేకపోతే కక్ష కట్టి టీడీపీ నాయకులు ఇబ్బంది పెట్టడం ఏం జరగలేదు నా మీద అయితే అలాంటి నిజంగా ఏం జరగలేదండి ఇప్పుడు కంపేర్ టు ఇప్పుడు వైసీపీ పరిపాలనతో పోలిస్తే అప్పుడు చాలా ఫ్రీడమ్ ఎక్కువ ఉండేది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు లీడర్ కాదు ఒకప్పుడు గొప్ప నాయకులు ఉండేవాళ్ళు అలాంటి టైంలో వచ్చిన లా లీడరే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వచ్చేవాళ్ళు అంతా ఏంటంటే అణచివేయాలని చూసే టైప్ అనమాట ఇప్పుడు బీజేపీ చూడండి ఒక కొన్ని ఆర్టికల్స్ వచ్చినా కానీ బ్లాక్ చేయించేస్తాను మన బీబీసీ బీబీసీ గురించి వచ్చిన బీబీసీలో వచ్చిన ఒక న్యూస్ గురించి దాన్ని కూడా బ్లాక్ చేయించేశారు సో ఇప్పుడు ఏంటంటే నియతృత్వం నడుస్తుంది మేము మాకు వ్యతిరేకంగా ఏది నవటానికి వీలు లేదు అనేది చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అప్పుడు అలా కాదు ఒక ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్యంలో ఒక స్వేచ్ఛ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది వాక్ స్వాతంత్రం అనేది అన్ని గౌరవించారు కాబట్టి ఇచ్చారు కాకపోతే ఆయన ఏంటంటే ఫేక్ ప్రచారాన్ని ఖండించలేకపోయారు మెయిన్గా ఖండించాలి ఆయన ఏంటంటే పరిపాలన పాపం ఇప్పుడు బిజీగా ఉండేవాళ్ళు ఆయన ఈ జరిగి సోషల్ మీడియాలో అంతగా ఈ వచ్చే ఫేక్ న్యూస్ని ఎందుకు పట్టించుకున్నారు పాపం ఆయన ఎప్పుడు ఏ కంపెనీ తీసుకురావాలి ప్ర జనాలకు ఏం చేయాలి రాజని ఎలా కట్టాలి పోలవరం ఎలా కూర్చొని పాప ఇప్పుడు ఆయన రోజుకి పద్దెనిమిది గంటల్లో కష్టపడుతూ ఉండేవాళ్ళు దాన్ని కూడా మేము పాపం ఎటకారం చేసి చాలా చులకం చేసాం ఇప్పుడు చాలా బాధపడుతున్నాం ఆయన కష్టం ఏంటి తెలిసిందరూ